నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ యామ్ని మనకి ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అసలు పన్నెండు రాసుల వారికి మంచి చెడు ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితుడు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు వందే పార్వతీ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యశ్చ రాహవేకేతమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మనకి ఆగస్టు ఒకటి నుంచి అండి వరకు అసలు వారికి ఏ విధంగా ఉంటుందండి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునేందుకు గ్రహ సంచారం ఏ విధంగా ఉండదో తెలుసుకుందాం రాశికి పన్నెండో ఇంట రాహువు ఆరో ఇంట కేతువు లాభస్థానంలో వక్రీకరించి ఉండడం అలాగే ద్వితీయ స్థానంలో కుజా బుధ సంచారము కుజ గురువుల యొక్క సంచారము ఇక గమనించుకున్నట్లయితే చతుర్థమందు రవి మరియు శుక్ర బుధ సంచారం వెలసి చూసుకున్నట్లయితే గ్రహాల యొక్క అనుగ్రహం మరియు దైవానుగ్రహం యాభై శాతంగా ఉండడం అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకునే ఆలోచనలో ఉండి కొంతవరకు మీకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడం తద్వారా కొన్ని అనుకున్నటువంటి పనులని మీరు పూర్తి చేసుకోలేకపోతారు ప్రధానంగా గమనించుకున్నట్లయితే మేషరాశి వారికి దాదాపుగా శుభ అశుభ గోచరం గోచరమవుతుంది ముఖ్యంగా వివాహార్థులకి ప్రధానంగా ఎక్కువ కష్టపడితే తప్ప వివాహ సంబంధములు కుదిరే అవకాశములు గోచరమవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించి దైవానుగ్రహంతో మీరు ముందడుగు వేసినట్లయితే తప్పకుండా వివాహ సంబంధాలు కుదురుతాయి ఇక విద్యార్థులకి గనక చూసుకున్నట్లయితే శ్రమకూర్చిదే తప్ప అనుకున్నటువంటి కళాశాలల్లో సీట్లు లభించగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు శ్ర మీకు తగ్గట్టుగా ప్రయత్నం ఎక్కువగా చేయండి మీ యొక్క అదృష్టం కంటే కూడా మీ స్వయం కృషిని నమ్ముకొని గనక ప్రయత్నం చేసినట్లయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ కూడా అన్ని రకాలుగా మంచి యోగాన్ని పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మీకు మేలు జరుగుతుంది ద్వితీయ కుజ సంచారము ద్వితీయ గురు సంచారము ధన నష్టము కొంత జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ధనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త జాగ్రత్తలు పాటించండి అలాగే ముఖ్యంగా మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మీ యొక్క శుభ ఫలితాలు మీరు పొందుతారని చెప్పవచ్చు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఊహించినటువంటి విధంగా మీకు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయంలో ఇతరుల యొక్క జోక్యాన్ని మీరు ఎంతవరకు తగ్గించుకుంటే మీరు అంత మనశ్శాంతిగా ఉండగలుగుతారు కాబట్టి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఇతరులకి చెప్పకుండడమే లేదా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి సమాచారానికి సంబంధించి కావచ్చు లేకపోతే వ్యక్తిగతమైనటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు ఇతరుల యొక్క ఆలోచనలు మీరు పట్టించుకోకండి మీరే సొంతంగా నిర్ణయం తీసుకునే ప్రయత్నం ఈ యొక్క ఆగస్టు ఒకటి నుంచి పదిహేను తారీఖు చేసుకున్నట్లయితే తప్పకుండా విజయాన్ని పొందుతామని చెప్పవచ్చు ముఖ్యంగా వ్యాపారస్తులకి సంబంధించి మీకు మిశ్రమమైనటువంటి ఫలము కలుగుతుంది వృత్తి వృత్తిలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మీరు అలాగే చేతి వృత్తులు కుల వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అధిక ధనప్రాప్తి గోచరం అవుతుంది అయితే ప్రధానంగా ఎఫ్ఎంసీజీ మరియు ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వారు వ్యాపార విస్తరణకి కావచ్చు లేకపోతే ధనపరమైనటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించి ముందడుగు వేసినట్లయితే చాలా మటుకు మీరు సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చు ఏంటంటే ఈ యొక్క మేషరాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు గోచరం అవుతున్నాయి ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రతి వ్యక్తికి కూడాను సమస్యలు అనేటువంటివి డెబ్బై ఐదు శాతం సమస్యలు ధనపరంగా ఉంటాయి డెబ్బై ఐదు శాతం సమస్యలు ధనంతోనే సమస్యలు తీరుతాయి కాబట్టి ఈ యొక్క ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ రోజుల్లో ధనం ఖర్చు అధికంగా ఉంటుంది ఏ రోజుల్లో ధనాదాయం బాగుంటుంది ఏ రోజుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది అనే విషయాన్ని మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం మీకు గమనించుకున్నట్లయితే ఒకటి రెండో తారీఖుల్లో విశేష ధనప్రాప్తి గోచరం అవుతుంది మీ యొక్క స్నేహితుల ద్వారా కావచ్చు బంధువుల ద్వారా కావచ్చు మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు మాట సహాయం కావచ్చు చేత సహాయం కావచ్చు లేకపోతే ధన సహాయము ఇవన్నీ కూడా మీకు గోచరం అవుతున్నాయి రాని బాకీలు వసూలు అవుతాయి ఇక ఈ వ్యక్తుల నుంచి మనకు డబ్బు రాదు అనుకున్నటువంటి సందర్భంలో మీకు ఆ వ్యక్తుల నుంచి సంబంధించినటువంటి ధన సమాచారం మీకు అంది మీకు కొంత సంతోషాన్ని కలగజేస్తుందని చెప్పవచ్చు ఇక మూడు నాలుగు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మీరు చేపట్టినటువంటి పనులలో కొంత కార్యహాని జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దైవానుగ్రహము పెద్దల ఆశీర్వచనతో కనుక మీరు ఈ మూడు నాలుగు తారీఖులో కనుక మీరు ప్రయాణం చేసినట్లయితే తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గృహానికి సంబంధించి కావచ్చు వాహనానికి సంబంధించి కావచ్చు మరమ్మతులకి కొంత ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది గృహోపకరణాలు అనగా ఇంట్లో కొన్ని వాల్యుబుల్ థింగ్స్ని మీరు కొనుగోలు చేసే అవకాశం మూడు నాలుగు తారీఖులో గోచరం అవుతుంది ఇక ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడము అలాగే ఏ పని ఎందు శ్రద్ధగా లేకపోవడము ప్రతి పని ఎందు కూడాను బద్ధకం ఉండడము ఏ పని చేయాలన్నా ముందడుగు వేయలేకపోవడం తద్వారా వృధా కాలయాపన జరిగే అవకాశము ఎక్కువగా గోచరమవుతుంది ఈ ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మీరు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఎనిమిది తొమ్మిది పది తారీఖులో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సమయం చాలా అద్భుతమైన గోచరం అవుతుంది మీరు అనుకున్నటువంటి విధంగా మీ యొక్క డబ్బులు వసూలు అవుతాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అధిక ధన రాబడి గోచరం అవుతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అయితే ప్రమోషన్కి సంబంధించి కావచ్చు బదిలీలకు సంబంధించి కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగులకి మంచి శుభవార్తలు ఈ ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో వింటారని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను మీకు రుణములు బాగా అందుతాయి అంటే ధన సహాయం అని అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీకు అధిక ధన రాబడి కావచ్చు లేదా మీరు ఏదైనా లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే ఆ లోన్కి సంబంధించినటువంటి సమాచారం లేదా లోన్స్ శాంక్షన్ అవ్వడము ఈ ఎనిమిది తొమ్మిది పది తారీఖులో మీకు గోచరం అవుతుంది ఇంకా పదకొండు పన్నెండు తారీఖుల్లో మీ యొక్క జీవిత భాగస్వామితో ఆనందంగా గడిపేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వామి వలన కావచ్చు జీవిత భాగస్వామి వలన కావచ్చు కొన్ని అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు కుటుంబంలో ఆనందంగా ఉండగలిగేటువంటి పరిస్థితి ధన రాబడి గోచరం అవుతుంది ఇక పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా కొంత మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది లేదా బాగా ధన వ్యయం అధికంగా ఖర్చు అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఎటువంటి ఈ పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి మేషరాశి ప్రేక్షకులు గమనించుకోవాలి ఇక గమనించుకున్నట్లయితే ఏ తావాత చెప్పు వచ్చేది అంటే యాభై శాతం మిశ్రమ ఫలితాలనగా ఈ యొక్క శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఈ మేషరాశి వారికి గోచరమవుతున్నాయి ఎంతటి వ్యక్తులకైనప్పటికీ కూడా దైవానుగ్రహం ఉంటేనే అన్ని సమస్యల నుంచి బయటపడతారు కాబట్టి ఈ దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో ఆదివారము అమావాస్య మరియు పుష్యార్క యోగము కలిగినటువంటి అద్భుత అలభ్య పుణ్యతిథి నాలుగో తారీఖు ఆగస్టు నాలుగో తారీఖు కాబట్టి ఈ రోజున శ్రీశైల క్షేత్రంలో మీకు సంబంధించి గత జన్మ కర్మదోష నివారణకి కర్మదోష నివారణ హోమాలు అలాగే ప్రతి వ్యక్తికి కూడా శాపం అనేది ఉంటుంది ఆ శాప నివృత్తి హోమాదులు మరియు వృషభమీద కర్కాటక వృశ్చిక మకర కుంభ మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమే శనిదోష నివారణ హోమాలతో పాటుగా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాదులు ఈ యొక్క శ్రీశైల క్షేత్రంలో ఆగస్ట్ నాలుగో తారీఖు రోజున కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి హెడ్గా మీకు చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క క్షేత్రంలో మా ఆధ్వర్యంలో మీ యొక్క కుటుంబ సభ్యుల గోతనామాలతో కూడా నమోదు చేసుకోవచ్చు అవకాశం వాళ్ళు కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు ఇప్పుడు మేషరాశి వారికి అండి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు మేషరాశి వారు మెరుగైనటువంటి ఫలితాలు లభించాలి అని అంటే ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయాలి అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కనీసము మూడు సార్లైనా కానీ అభిషేకము అర్చన జరిపించుకున్నట్లయితే తప్పకుండా ఈ మేషరాశి వారికి వచ్చేటువంటి సాధారణమైనటువంటి సమస్యలు తొలుగుతాయి ఇంకా మీ యొక్క జాతకరీత్యా ఏవైనా కానీ ఇన్ని పరిహారాలు పాటించినప్పటికీ మీ జాతకరీత్యా సమస్యలు ఎక్కువగా ఉన్నాయనంటే అంటే అది మీ యొక్క జాతక ప్రభావం ఇవి గోచార ప్రభావం కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పురులైనటువంటి పండితులను సంప్రదించి వారి యొక్క సలహాలు సూచనలు పాటించినట్లయితే భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడవచ్చు చెప్పవచ్చు గురుగారు ఇప్పుడు ఆగస్ట్ ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అండి అసలు మేసరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి సర్వం శ్రీ ఉమా పురబ్రహ్మార్